గట్టికొండ పరిపాలన కంటే ఈయన బాజాతడనేకి నిన్నుకుంది ఆ ఇసుక లేదు గోరం జరిగిపోయిందని ఆ ఇసుక అట్నే దచ్చింది ఇప్పుడు పేదవాడికి అందకుండా ఆ మరి ఒక సిటీ ఉంటేనే కదా ఏదైనా గాని వనర్లు అన్నీ వచ్చి జనం బతికేది ఇప్పుడు ఆ మూడు రాజధానులు ఆట పెట్టాడు దాని వల్ల జనానికి ఉపయోగం లేదు జగనకే ఉపయోగం మరి అంతే కదా మూడు ప్రాంతాలు మావు చేస్తాడు అనుకోవడం ఎవరు చేయడు ఎవరు చేయకుండా ఉండడానికి కదా అది అసలు లేదు ముగుడు అంటే పెసరపప్పు పెడలాం అన్నట్టు ఉంది ఎక్కడ తెచ్చిపోండింది పెసరపప్పు అసలుకే లేకపోతే ఒకట 33,000 ఎకరం ఒట్టి చేతులతో రైతులు ఇచ్చి కట్టుకోండి అయ్యా రాజధాని మాకు మాకు పావులయ్యండి అందులో వాటా మేము బతుకుతాం రాష్ట్రం బతికిద్దని కదా వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకున్నారా 33,000 ఎకరాలకి డబ్బులు తీసుకోకుండా ఇచ్చారా ఫ్రీగా ఇచ్చారా మరి అంతే కదా డెవలప్మెంట్ చేస్తామయ్యా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇక్కడ మాకు మీ భూములు ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకున్నారు వాళ్ళు పాపం రైతులు నమ్మారు ఒక గవర్నమెంట్ని గవర్నమెంట్ అంటే ఒక వ్యక్తి కాదు ప్రపంచం ఒక శక్తి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చి ఇంక మూడు అన్నావు రేపు వచ్చిన ఆయన ఎన్నానలా ఇంకొక ఆయన ఎన్నానలా ఇది రాష్ట్ర దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యానికి ఓట్లేసి జనం అందరూ తాయిలాలకు అలవాటు పడి నీచమైనటువంటి పాలన ఓట్లు కొనుక్కోవడానికి తప్పక అభివృద్ధి ఏ కారణంగా జరగదు జరగదు కాక జరగదు చదువుకున్నోడు గుణవంతుడు ధనవంతుడు బలవంతుడు అందరూ బతకాలి వాళ్ళ సందన పెట్టుబడి పెట్టే దారి విధానంలో రక్షణ కల్పించాలి పెట్టుబడి పెట్టే దారుడు వస్తే అందరూ బతుకుతారు నేను పేదవాణ్ణి నేను డబ్బులు తీసుకొని బతుకుతాను ఆ జగన్ డబ్బులు ఇస్తున్నాడు అంటే అన్నాలు ఇస్తాడు ఎవరు డబ్బులు ఇస్తాడు ట్యాక్సుల రూపాయన వస్తేనేనా మరి ఒక సిటీ డెవలప్ అయితేనే ట్యాక్సులు వచ్చేది నువ్వు మూడు రాజధానులు కట్టేది ఎక్కడా మూడు రాజధానులు కాదు 26 జిల్లాలు డెవలప్ కావాలి రాజధాని అనేది ఒకటి ఉండాలి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి కష్టపడి పనిచేసుకోవాలి అభివృద్ధి పదం మీద నడవాలి నేను అందిస్తున్నా నేను బూట్లు ఎత్తున్నా నేను చెప్పులు ఎత్తున్నా నేను బో పెడుతున్నా నహి బోలో ఏం చెబుతారయ్యా ఇది ఇది చాలా తప్పు విధానం ప్రజలందరూ కష్టపడి పనిచేసుకోవాలి కష్టపడి బతకాలి మంచి మంచి రాష్ట్రాలు ఇలా అభివృద్ధి చెందినాయి అంటే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే ఎందుకు చెందుతుంది ఇప్పుడు మోడీ గారు ఉన్నారు గుజరాత్ని ఎందుకు అంత డెవలప్ చేస్తున్నాడు డోలేర పెద్ద సిటీ కడుతున్నాడు కదా మరి దాని గురించి ఎవరు మాట్లాడరు ఏంటి ఒక సాట వికేంద్రీకరణ అంటే ఒక సాట చేయమని కాదు అన్ని సాట్లు డెవలప్ చేసి ఒక సిటీని మనకు రాజధాని లేదు కాబట్టి డెవలప్ చేసుకుంటారని ఇక 33,000 ఎకరాలు 10 రూపాయలు వెళ్ళ లేకుండా ఇచ్చారు రైతులు సరే మధ్య వాళ్ళు కొనుక్కున్నారండి డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఏమి కొనలేదు కదా గవర్నమెంట్ ఏమైనా కొన్నదా ఫ్రీగా ఇచ్చారు దానికి పరిశ్రమలకు ఇస్తారో ఇంకో దానికి ఇస్తారో ఇంకో దానికి ఇస్తారో అది గవర్నమెంట్ నిర్ణయం జనాన్ని పిచ్చివాళ్ళని చేసి మూడు ఆటలు పెట్టి మొక్క చెక్కలు అయిపోతుంది రాష్ట్రం తెలుసుకున్న వాళ్ళకి భాగ్యం తెలుసుకునే వాళ్ళకి శూన్యం చెప్పగలిగింది ఏం లేదు అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ వాళ్ళు కలుతారు వీళ్ళు కలుతారు వీళ్ళు కలుతారు వాళ్ళు కలుతారు జగన్ గారికి ఎందుకు అందరికీ తాయిలాలు ఇస్తున్నాడుగా 30 ఏళ్ళు నేనే అంటున్నాడుగా ఎంతమంది కలిసి ఆయనకి ఎందుకు జనం తాయిలాలకు అలవాటు పడితే ఆయనకి వేస్తారు అభివృద్ధికి అలవాటు పడితే పాలన మారుతారు అంటే నిజంగా డబ్బు తీసుకునే ఓటు వేసే వాళ్ళంటే ఇచ్చేనా డబ్బు తీసుకుని ఓటేయాలా నాయకుడిని చూసి ఓటేయాలంటారు నాయకుడిని చూసి ఓటేశారు కదా జగన్ గారికి ఆయన చివరికి మద్య నిషేధం ఉన్నాడు ఎక్కడ చేశాడు చేశాడా నేను బ్రహ్మాండమైన రాజధాని కడతా చంద్రబాబు ఏమి జాగ కట్టలేకపోయాడు అన్నాడు పోదా తెస్తానన్నాడు ఇవన్నీ నమ్మి ఓట్లేసాం ఈరోజు పరిస్థితి ఏంటి అవన్నీ లేకపోగా తాయిలాలకు అలవాటు పడి మేము వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నాం గడప గడపకి ఎందుకండి రోడ్డు చూడు వ్యవసాయం చూడు రవాణా చూడు కాలువలు కట్టు ఏ కాలు వేశారు ఏ నది నుంచి ఏ కాలు వేసి రైతు పంట పండించుకుంటున్నాడు రైతులు ఏమన్నా బాగుపడ్డారా ఇలా పత్తికి ఎర్ర పురుగు మిర్చికి ఏమన్నా ఎర్ర నల్లి ఈ ఇటు సందున నలిగి చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా ఆయన ఇచ్చిన డబ్బులతోనే బతకాలని ఒక నిర్ణయం గడప గడప పోయి మీకు అమ్మఒడి వచ్చిందా ఎవడు ఎత్తున్నారు జగన్ గోరు ముద్ద ఈ పేర్లు పెట్టుకొని జనం డబ్బులు కాజేసి మీ కారులు ఖర్చుకోడు జనానియేగా అవునా కాదా మీరు తిరిగే కారు ఖర్చుకోడు జగందే అది జెండా ఉంది మీకు డబ్బులు ఏమంటే నీ తాతగాడి మళ్ళీ ఇస్తే అప్పుడు అను చెప్పండి నేను అడిగేదానికి మీ తాత మళ్ళీ వాళ్ళ తాత మళ్ళీ చంద్రబాబు పసుపుంగం ఇచ్చాడు ఓటు కొనుక్కున్నాడని చెప్పి అందరికి మండింది ఇవాళ ఆయన పసుపుంగం ఇచ్చే మండింది ఇవాళ ఈయన అమ్మఒడులు ఇస్తున్నాడు
మరి అదేంది అర్థం కాదు మనందరం కష్టపడి మన పిల్లల్ని మనం చదివించుకోలేమా బడులు డెవలప్ చేయి బాగా చేయి మంచి ఫర్నిచర్ చేయి మంచి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం చేశారు మంచిదే మంచిదే చేయండి తప్పే ఉంది గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ స్కూల్ చూస్తే స్వాగతించాలి దాని విద్యని అనుసరించి అంత పెద్ద ఉపాధ్యాయులను తెచ్చి పెట్టాలి కదా అటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉండాలి కదా ఆ పిల్లలకు భవిష్యత్తు కలగాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లలో అలాంటి ఉపాధ్యాయులు లేరు అంట లేరు కదా ఏమండి పెద్ద కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళ యొక్క స్టామినా వాళ్ళ యొక్క తరగతి గదులు ఏ విధంగా డిస్టర్బెన్స్ కాకుండా ఉన్నారు పిల్లలు ఇవాళ ఈ చిన్న చిన్న స్కూళ్ళలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియాలు పెట్టి ఆ స్టామినాకు వస్తారేమో ప్రస్తుతానికైతే లేరు లేరు అంటే ఈసారి ఎవరు వస్తే ముఖ్యమంత్రి బాగుంటుంది అనుకుంటున్నారు జనము నిర్ణయిస్తారు మీరేమనుకుంటున్నారు మేమైతే ఇప్పుడున్న పరిపాలన విధానం ఇలా డబ్బులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం అదో గతిపోలేదు అని చెప్పి మా ఒపీనియన్ అండి అంటే ఎవరైతే మేలు చేయగలుగుతారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని ఏదో పథకాలు అవి ఇస్తున్నాడు కొంత మరి ప్రజలకు ఏదో అట్లా ఇస్తున్నాడు కాకపోతే మనకి ఇక్కడ రాజధాని ఇక్కడ అయితే బాగుంటుంది ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ అంతా బాగుంటుంది అంటే మూడు రాజధానులు చేస్తానంటున్నాడు కదా మూడు రాజ ఎక్కడ చేసినా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయ్యి అంతా ఉంటే ప్రజలకు బాగుంటుంది అన్నీ నిత్యావసర సరుకులు అన్నీ కొంచెం ధరలు కొంచెం పెరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని వాటిలో కొన్ని కొన్ని మార్పులు రావాలి ఇదివరకు పరిపాలన బాగుంది అనిపిస్తుంది ఇప్పుడున్న పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు కూడా బాగా చేస్తాడు కాబట్టి డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కలిస్తే జగన్ ఓడించగలుగుతారా కొన్ని ఓట్లు కాబట్టి చేయాలి మరి ఈసారి మార్పు వచ్చే స్కోప్ కనబడుతుంది మార్పు రాని అంటే ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని నువ్వేమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు వస్తే కాకపోతే చదువుకున్న వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు అవి కొంచెం బాగా ఉంటుందని అనుకుంటున్నారు కొంచెం రాజధాని పరిధిలో ఐటీ కంపెనీలు అవి కొంచెం తెచ్చే మార్పుగా లోకేష్ అయ్యింది అక్కడ చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవ్వడానికి లోకేష్ పాదయాత్ర కొంచెం ప్రజల్లో కొంత పోయినసారి మీద కొంచెం స్పందన జరిగింది స్పందన ఓకే అంటే ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని ఎవరు వచ్చినా కొంచెం ఈసారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు చేసే దానికన్నా కొంచెం రాజధాని మన ఈ సర్కిల్ అంతా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అట్లా అయితే మా అట్లా చేసే విధంగా ఈసారి ఎలక్షన్కి రోడ్ షోలు అటులో ఇటులో కొంచెం బాగా నేను ఇప్పుడు ఈ నవరత్నాలు చెప్పాడు కదా ఈసారి మీ ఇంట్లో ఈ సర్కిల్ మొత్తం డెవలప్మెంట్ చేస్తారంటే మాత్రం కొంత స్పందన ఉంటుంది ఎవరు బాగా ఇది చేస్తారంటే వాళ్ళకి ప్లస్ అవుతూ ఉంటుంది కొత్త వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి అది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఆయనకి దోచుకునే ఉద్దేశం దాచుకునే ఉద్దేశం అస్సలు లేదు ఆయన ప్రభుత్వం మంచిగా ఉండిద్ది పరిపాలన చక్కగా ఉండిద్ది మేము ఖచ్చితంగా అనుకుంటాం అందుకని మేము ఆల్ అవర్ జనసేన ఆల్ అవర్స్ బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చేయబోతే చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఆయనది కూడా ఒక మంచి విజన్ ఏంటంటే ఆయన వల్ల ఈరోజు ఐటీ ఈరోజు హైదరాబాద్ లో అంత బాగుందంటే ఆయన వల్లే జగన్ గారు వచ్చిన తర్వాత ఏముంది ఏం చేశాడు ఏమన్నా చదువుకున్న వాళ్ళకి ఇన్ని జాబులు ఎక్కడ ఏ జాబులు ఇచ్చాడు ఏ ఐటీ సంస్థలు కనిపెట్టాడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఉన్నాడంటే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్తో దిగాడా నేను పవన్ కళ్యాణ్తో దిగానా అని అడుగుతూ ఉంటాడు ఎవరెవరితో దిగారు అనేది సమస్య కాదు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ఐటీ కంపెనీలు ఎక్కడ పెట్టావు నువ్వు ఎవరికి జాబులు ఇస్తున్నావు అవి ఏం లేవు ఆ పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు ఆ వారాహిని ఎలా రాణిస్తానో చూస్తాను ఇయే మరి మన వారాహి వచ్చింది కదా ఏం చేశారు మినిస్టర్ గారు ఏం చేయలేదు కదా కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది కొత్త వాళ్ళు వచ్చేది బాగుంటుంది కొత్త వాళ్ళు వచ్చేది బాగుంటుంది అంటే కొత్త వాళ్ళు అనగానే ఇప్పుడు కేఎఫ్ఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళిద్దరు వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది అంటే దేని అంటే ఇప్పుడు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్ ఓడియాలంటారు అది జరుగుతుంది
సరే చంద్రబాబు దగ్గరికి వెళ్దాము. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పవన్ చంద్రబాబు నాయుడు ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది? అంటే ఈ ప్రభుత్వం మీద ఆయనకి నమ్మకం ఉండబట్టే కదా, నేను ఒక్కడికి వస్తే గెలవలేననే కదా. సో పవన్ కళ్యాణ్ అయినా అదే కదా, నువ్వు విడిగా వెళ్తే నేను ఈ ప్రభుత్వాన్ని ఓడించలేను అన్న నమ్మకం ఉంటేనే కదా వాళ్ళు కలిసి పోటీ చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు జగన్ ఏం చెబుతున్నాడు, మీరు 100 మంది అన్నారండి, మీరు ఒక్కడనే వస్తున్నారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది ప్రజల మీద, నేను చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఏ సీఎం అయినా సరే మంచి ఆశయాలతోనే సీఎం సీట్ ఎక్కుతాడు. అలా అని చెప్పేసి వేరే ఆశయాలు ఎక్కడ కదా, నువ్వు ఎక్కడైనా సరే దేవుడైనా సరే తప్పు చేస్తావు. అది 10 మంచి పనుల్లో 4-5 తప్పులు ఉంటాయి, సొంత మాత్రాన సీఎం తప్పు అనలేము కదా. ఇప్పుడు చూసుకున్నాం యూత్ చదువుకునే వాళ్ళకి కానీ పిల్లలకు కానీ తర్వాత వైద్యం కానీ ఇలా నెంబర్ ఆఫ్ సీఎం మంచి పనులే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? మాకైతే నా ఒపీనియన్ అయితే మళ్ళీ జగనే రావాలి.